కార్మిక శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు ఎమ్మెల్యే వర్మ. కార్మిక శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన సాగిస్తున్నారని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు అన్నారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సోమవారం పాలవంచ నటరాజ్ సెంటర్లో హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేఎస్పీ రోడ్ సబ్ స్టేషన్ ఎదురుగా మున్సిపల్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో వనమ పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో జెండాలు ఎగరవేశారు. కేఎస్పీ రోడ్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వనమ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 5544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ ఫైలుపై ఆదివారం సంతకం చేయడం పట్ల కార్మికులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వనమ అన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు కానీ అదేవిధంగా అనేక పరిశ్రమలు దానికి సర్వర్ కోసం కానీ వాటిని ఫ్యాక్టరీ కానీ నవపాత ఫ్యాక్టరీ కానీ ఇదే కాకుండా కొత్తగూడెంలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో అంటే కొత్తగూడెంలోని అసంఘిత కార్మికులు తగ్గింది వాళ్ళందరికీ లక్ష్యం వాళ్ళ అన్ని విధాల ప్రభుత్వం కానీ విద్యాపతి కానీ అందరికీ కూడా కార్మిక పట్టణం కానీ వాళ్ళ అన్ని విధాల అన్ని విధాల లక్ష్యం కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్ననే నిన్న మన